हेलो, गुड मॉर्निंग सेकंड क्लास स्टूडेंट्स. टुडे वी आर गोइंग टू फिफ्थ लेसन फुड लोनी क्रिएटिव एक्टिविटीज. क्रिएटिव एक्टिविटीज लो वका प्रोजेक्ट वर्क इच्छर. प्रोजेक्ट वर्क लो मत्तम क्लास मत्ताने थ्री ग्रूप्स चेसी वाट थ्री ग्रूप्स लो वको ग्रूप नी वको का फुड आइटम्स नी फुड वका पोस्टर मेदा अतिकिंचमनि चेप्पारु. दानिलो एमेंटि मन के मूड रकाल फुड आइटम्स उन्नाई कदा मन की अंटे मन की एनर्जी निच्चे कार्बोहैड्रेट्स प्रोटीन्स अलागे प्रोटेक्टिव फुड्स उन्नाई कदा अला मूड रकाल कूडा फुड आइटम्स नी वेटी वेटी लो एनर्जी निच्चे फुड आइटम्स एमो पोस्टर मीद मन की प्रोटीन्स ग्रो अवडानिकि उपयोगपड़े प्रोटीन्स एमो ప్రోటీన్స్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఒక పోస్టర్ మీద, అలాగే ప్రొటెక్టివ్ ఫుడ్స్ మనకు సిక్ అవ్వకుండా మనల్ని వ్యాధుల నుండి కాపాడే ఫుడ్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవేమో ఒక ఒక పేపర్ మీద అతికించి ఫుడ్ ఐటమ్స్ని ప్రాజెక్ట్ వర్క్ చేయమన్నారు. ఇది మనము క్లాసెస్ బిగిన్ అయిన తర్వాత చేసుకుందాం. అది మన క్లాస్లో డిస్ప్లే చేసుకోమన్నారు కాబట్టి అది తర్వాత చేద్దాం. ఓకే, తర్వాత బి పార్ట్లో రైట్ ద నేమ్స్ ఆఫ్ త్రీ ఐటమ్స్ దట్ యూ వుడ్ లవ్ టు ఈట్ ఇన్ యువర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. లంచ్లోను బ్రేక్ఫాస్ట్లో లంచ్లో డిన్నర్లో నువ్వు ఇష్టంగా తినే ఏంటి అని రాయమన్నారనమాట. నేను కొన్ని రాశాను మన టెక్స్ట్ బుక్లో, అదే ఆన్సర్స్ వర్క్ బుక్ ఆన్సర్స్లో పేజ్ నెంబర్ 85లో ఇచ్చారు కొన్ని, అవి నేను రాశాను. మీరు ఇదే కాకుండా మీకు ఇష్టమైనవి కూడా రాసుకోవచ్చు. బ్రెడ్ ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్లో ఉపయోగిస్తాం, లంచ్లో రైస్ కర్రీ కర్డ్. ఈ కర్రీ దగ్గర మీరు ఇష్టమైన కర్రీ రాసుకోవచ్చు. డిన్నర్లో కూడా చపాతీ కర్రీ ఫ్రూట్స్ ఉపయోగిస్తున్నాం. చపాతీ కాకుండా ఇంకా రైస్ తింటే రైస్ రాసుకోవచ్చు. ఈ కర్రీలో మీకు ఇష్టమైన కర్రీ కూడా రాసుకోవచ్చు. ఇట్లా ఇంకేమైనా ఉపయోగిస్తే డిన్నర్లో అవి రాయండి. ఓకే, మనము ఇది మీరు ఓన్గా చేసేది కాబట్టి మీరు అంతగా చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనకి ఈ లెసన్తో ఆ లెసన్స్ అయిపోయినాయి కాబట్టి మనం మళ్ళీ ఫస్ట్ నుండి మై బాడీలోని ఏబీ పార్ట్స్ హోంవర్క్గా తీసుకుందాం. ఓకే, చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 42, వర్క్ బుక్ పేజ్ నెంబర్ 42. 42లో టిక్ ద ఆన్సర్స్ ఉన్నాయి. వి యూజ్ అవర్ లెగ్స్ అండ్ ఫీట్ టు జంప్. వి యూజ్ అవర్ లెగ్స్ అండ్ ఫీట్ టు జంప్. విచ్ వన్ ఈజ్ యాన్ ఇంటర్నల్ ఆర్గాన్? హార్ట్. విచ్ వన్ ఈజ్ యాన్ ఇంటర్నల్ ఆర్గాన్? హార్ట్. విచ్ ఆర్గాన్ కంట్రోల్స్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ? బ్రెయిన్. విచ్ ఆర్గాన్ కంట్రోల్స్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ? బ్రెయిన్. కంప్లీట్ ద వర్డ్స్. ద డాష్ ఇన్సైడ్ అవర్ హెడ్, బ్రెయిన్. ద డాష్ ఇన్సైడ్ అవర్ బ్రెడ్ హెడ్, బ్రెయిన్. ద డాష్ ఆర్ ఇన్ పెయిర్, లంగ్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, పేజ్ నెంబర్ 43లో కూడా ఉన్నాయి. ద డాష్ ఈజ్ లైక్ ఏ బ్యాగ్, స్టమక్. ద డాష్ ఈజ్ లైక్ ఏ బ్యాగ్, స్టమక్. వీ హ్యావ్ డాష్ సెన్సార్ గాన్స్, 5 సెన్సార్ గాన్స్. వీ షుడ్ బ్రష్ అవర్ డాష్ ట్వైస్ ఎ డే. వీ షుడ్ బ్రష్ అవర్ డాష్ ట్వైస్ ఎ డే. టీత్. ఇవి ఈరోజు హెచ్డబ్ల్యూగా తీసుకోండి. ఓకే, బాగా చదవండి, వచ్చేసిన తర్వాత చూడకుండా రాయండి. ఓకే, థ్యాంక్ యూ.